జిల్లా చేగుంట జెడ్పీ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూపారాణి పాల్గొన్నారు. వారోత్సవాలలో భాగంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యా హక్కు, జీవించే హక్కు, అభివృద్ది హక్కు, రక్షణ హక్కులను కలిగి ఉన్నారని, వాటిని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. వారి హక్కులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ళు ఏంది అంటే వాళ్ళ యొక్క బాధ్యత తీర్చుకోవడం కోసం కొంతమంది మరి బాల్య వివాహాలు జరిపిస్తారు. మరి అదేవిధంగా మీ యొక్క స్నేహితులకు మీకు అలా జరిగినప్పుడు మీ ఉపాధ్యాయులకు కానీ మాకు కానీ మరి ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మీకు తెలిసిన ఎవరికి పత్రికా విలేకరులకు కానీ ఎవరు చెప్పినా కానీ కూడా అలాంటివి జరగవు. ఏంటంటే నేటి పౌరుగా రేపటి పౌరులు అన్నట్టుగా మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడి ఒక మీ యొక్క బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు సార్ ఉపాధ్యాయులు మన ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టుగానే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఏంటంటే స్కూల్ మన షాప్లో కానీ అక్కడిక్కడ కూడా పనిచేస్తుంటారు. లేబర్ యాక్ట్ వాళ్ళు ఉంచి వాళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో అక్కడ వేసి చదివిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ జీవితం నాశనం అవ్వద్దనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా చాలా వాళ్ళకు చాలా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ లాగా అన్ని రకాల విద్యను అందిస్తున్నారు. కాబట్టి మీరు అన్ని రకాలుగా నీటి బాలుగా రేపటి పౌరులు అన్నట్టుగా అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ మీరు ఈ కార్యక్రమానికి అవకాశం ఇట్లాంటి ప్లేస్ లో మీరు డేస్కాలంటే ఇక్కడ హాస్టల్ లేదు కాబట్టి మీరు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. అందులో మీరు బాల బాలికలకే కాదు అక్రమ మళ్ళీ పిల్లలు మగ పిల్లల బాలురైనా సరే బాలికైనా సరే కాబట్టి వివక్షత బాల బాలిక అనేది వివక్షత ఉండదు. అక్రమ రవాణా నుంచి కూడా మీరు జాగ్రత్త ఉండాలి. బయట కూడా పిల్లలు మీరు అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండాలి. అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త ఉండాలంటే ఉంటే కూడా మీకు ఎన్నో విధంగా వేధింపులో ఏదో విధంగా కూడా ఉండడం జరుగుతుంది. అట్లాంటి విషయంలో మీరు ఇక్కడ స్కూల్కి వస్తే మీరు క్లాస్ టీచరో లేకుంటే మీరు ఇంట్లో ఉంటే మీ పేరెంట్స్ కు చెప్పడమో లేకుంటే మీ ఫ్రెండ్స్ కో ఇట్లా చెప్పి మీరు చెప్పుకోవాలి. చాలా మంది నామూజుగా ఇట్లా అయిందని చెప్పుకోకుండా ఉంటారు. చాలా మంది ఏది జరిగినా కూడా పిల్లలకు బయట కూడా సో ఆ వీటికి కూడా మీ ఫ్రెండ్స్ మీ పక్క వాళ్ళకి జరిగినా కూడా దానికి మీరు అలర్ట్ అయి ఉండాలి. 1098 అనే నంబర్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది మనకు. సో కాబట్టి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ రోజుల్లో మనం పేపర్లలా టీవీలలా మనము సినిమాలలా అన్ని చోట్ల చూస్తున్నాం ఎక్కడ ఏం జరుగుతున్నది కూడా. ఇంటి దగ్గర పొలం దగ్గర కూడా పోకూడదు, పని చేయకూడదు. అది బాలలు ఎక్కడ ఉండాలంటే పడి మన ఏదో చిన్న చిన్న పని చేసుకోవచ్చు కానీ బడి పని చేయకూడదు. చేసినది బాలల హక్కులకు బంధం కలిగినట్టే, అది బాల కార్మికులుగా మారినట్టే లేక దానికి ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలు అమల్లో మన రాజ్యాంగంలో అమల్లో లోపాలున్నాయి, అమలు చేయడం లేదు. బాలల హక్కులను కాపాడడానికి ఎన్నో చట్టాలున్నాయి, కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి, కానీ వాటిని అమలు పరచలేదు. ఇప్పటికీ మనం హోటళ్లలో తర్వాత దుకాన్లలో తర్వాత బజార్లలో చూస్తూ ఉంటాం, భిక్షాటం చేయడం కానీ లేకపోతే పని చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. పొలాలలో కూడా చూస్తూ ఉంటాం పనిచేస్తూ అని అలా పనిచేయడం నేరం కానీ చేస్తూ ఉన్నాం. అందుకోసమే మనము అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం. అంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరిని కూడా బాలల హక్కులు కాపాడుకోవడానికి, బాలల యొక్క పరిరక్షణ పొందడానికి తర్వాత మీరందరూ కూడా కృషి చేయాలి.